ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తాళ్లపాక చెన్నకేశవ స్వామి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలు, పవిత్రాల సమర్పణ. హంసవాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం. కాణిపాకంలో వైభవంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవం. వెంకటగిరి పోదేరమ్మ జాతరకు సంప్రదాయంగా అంకురార్పణ. గ్రామదేవత సేవలకు వెంకటగిరి రాజకుటుంబీకుల తాంబూల సమర్పణ. తిరుమల శ్రీవారికి ప్రీతికరం తలనీలాల సమర్పణ. కళ్యాణకట్టలో భక్తులు భక్తిగా సమర్పించే కానుకకు టీటీడీ సదుపాయాలు, ప్రత్యేక కథనం. కడప జిల్లా తాళపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలు, నిత్య పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పవిత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ద్వార పూజ, నిత్య హోమం, మూర్తి హోమం, పవిత్ర దేవతా హోమం తదితర వైదిక క్రతువులను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా పవిత్రాలను తీసుకువచ్చి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు, హోమగుండానికి, ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర శిఖరాలు, అన్నమయ్య విగ్రహానికి, సుదర్శన చక్రానికి పవిత్రాలను సమర్పించారు. భక్తులు పవిత్రోత్సవాల్లో పాల్గొని శ్రీ చెన్నకేశవ స్వామి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లాలో సత్యప్రమాణాల దేవుడిగా నీరాజనాలు అందుకుంటున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయకుడికి హంసవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ఉంజల మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయకుడి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి ఊరేగింపుగా తీసుకువచ్చి హంసవాహనంపై వెంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై గణేష నామస్మరణల మధ్య కాణిపాకం వీధుల్లో వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. తిరుపతిలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కొలువు తీరి 3 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు బుధవారం నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఇందులో భాగంగా ఏకదంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు అందజేశారు. భక్తులకు అన్నదానాలు చేసి బొజ్జగణపైలను నిమజ్జనానికి తరలించారు. నగరానికి శివారు ప్రాంతమైన వినాయక సాగర్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గణపతి బప్ప, మోరియ నామస్మరణలతో నగరం ప్రతిధ్వనించింది. ఏడాదికోసారి బ్రహ్మోత్సవం, ఏటిట గణపతికి బ్రహ్మోత్సవం, చూసేటి వారిదే సౌభాగ్యము, గణపతి స్వామికి దేవతలిచ్చే నీరాజనం, గణపతి స్వామికి దేవతలిచ్చే నీరాజనం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో టీటీడీ ఏవీఎస్ఓ సురేంద్రను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల చైనాలో జరిగిన ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్లో టీటీడీ అలిపిరి చెక్ పాయింట్లో ఏవీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న సురేంద్ర టెన్నిస్ డబుల్స్లో బంగారు పతకం, సింగిల్స్లో వెండి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా ఏవీఎస్ఓ క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఈవో అనిల్ కుమార్ ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమలో వెంకటగిరి పోదేరమ్మ జాతర అంటేనే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న సంబరం. ఏటా గ్రామదేవత పోలేరమ్మ జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది పోలేరమ్మ జాతరకు అంకురార్పణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత వెంకటగిరి సంస్థానాధీశుల ప్రాంగణంలో రాజకుటుంబికులు పోలేరమ్మ తల్లి జాతర సంకల్పాన్ని చెప్పుకుని అమ్మవారి సేవలకు సంప్రదాయబద్ధంగా తాంబూలాన్ని అందించారు. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే తిరుమల గిరులకు అశేషంగా భక్తకోటి తరలివస్తూ ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కనులారా వీక్షించి మొక్కులు చెల్లించుకోవాలని ప్రతి భక్తుడు తపన పడుతుంటాడు. ప్రత్యేకించి శ్రీవారికి తలనీలాల మొక్కును చెల్లించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ బాలగోపాలం ఎంతో భక్తితో తమ తలనీలాలను శ్రీనివాసుడికి సమర్పించి స్వామివారి నిండైన దీవెనలు మనస్సు నిండా స్వీకరించి సంతృప్తిగా తమ స్వస్థలాలకు తిరిగి వెళతారు. ఈ నేపథ్యంలో భక్తులు సులభంగా తలనీలాలను స్వామివారికి సమర్పించేలా పరిశుభ్ర వాతావరణంలో సకల వసతులతో శ్రీవారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రధాన కళ్యాణ కట్ట భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారింది. ఆ వివరాలు మీకోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆనందనిలయంలో వేంచేసి ఆర్తుల మొక్కులను అందుకుంటున్నాడు. క్షణకాలం ఆ పరంధాముడిని తనివితీరా వీక్షించి వేవేలా కీర్తించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవళ్లు తొక్కుతుంది భక్తకోటి హృదయాంతరంగం. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి శ్రీనివాసుని మనసారా సేవించే ఆ మహద్భాగ్యం కోసం ఉవ్విళ్ళూరుతుంటుంది భక్తుల హృదయం. తిరుమల యాత్రకు వెళ్లడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకునే భక్తులు ఆ స్వామికి అత్యంత ప్రీతికరమైన తలనీలాలను కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే భక్తుల మొక్కులకు అనుగుణంగా తిరుమల క్షేత్రంలో పలు సౌకర్యాలను విస్తృతంగా కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టితో ఆ స్వామివారి కరుణా వీక్షణాలను అందుకోవడానికి వచ్చిన అశేష భక్తకోటికి ఎక్కడా ఏ లోటు లేకుండా సేవలను అందించడానికి ఎంతో తపనతో పరితపిస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా ఎందరో భక్తులు ఓ పవిత్ర యజ్ఞంగా భావిస్తూ ప్రధానంగా శ్రీవారికి తలనీలాలను సమర్పించే విధంగా టీటీడీ ప్రధాన కళ్యాణ కట్టను సకల సౌకర్యాలతో సమున్నతంగా తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా దేవదేవుడికి భక్తితో నివేదించే అపూర్వమైన కానుక తలనీలాల సమర్పణ. ఆ మహోన్నత కార్యాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా వారు సంతృప్తిగా పూర్తి చేసుకునేలా అడుగడుగున అన్ని ఏర్పాట్లను సమకూర్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. తొలి రోజుల్లో ఆలయానికి ఆగ్నేయ దిక్కున ఉన్న రావి చెట్టు క్రింద భక్తులు తమ తలనీలాలను సమర్పించేవారు. టీటీడీ ఏర్పడిన తర్వాత రావి చెట్టు సమీపంలో అన్ని వసతులతో ఇప్పుడున్న ప్రధాన కళ్యాణ కట్టను నిర్మించింది. ఈ కళ్యాణకట్టలోనే ఎక్కువ మంది భక్తులు తలనీలాలను సమర్పిస్తారు. సాధారణ రోజుల్లో 25,000 నుంచి 30,000 మంది వరకు భక్తులు తలనీలాలను సమర్పిస్తారు. అదే సెలవు రోజులు, ప్రత్యేక పర్వదినాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ కళ్యాణకట్టలో గంటకు 1,000 నుంచి 1,500 మంది భక్తులు తలనీలాలను సమర్పించే సదుపాయం ఉంది. వృద్ధులు, ఇతర ఇబ్బందులతో కింద కూర్చోలేని వారి కోసం ప్రతి గదిలోనూ ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేసింది. తలనీలాలు సమర్పించిన భక్తులు ఇక్కడే స్నానం చేయడానికి పురుషులు, మహిళలకు విడివిడిగా స్నానపు గదులను ఏర్పాటు చేసింది. 24 గంటలు వేడినీటి సౌకర్యానికి కూడా కల్పించింది. ఇటీవల ప్రధాన కళ్యాణ కట్టను మరిన్ని వసతులతో ఆధునికీకరించారు. గాలి, వెలుతురు సక్రమంగా వచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రకాశవంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. తలనీలాల సమర్పణ కోసం వేచి ఉండే భక్తులు విశ్రాంతిగా కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి ఎప్పటికప్పుడు వేడివేడిగా పాలు, కాఫీ, టీలతో పాటు చల్లని తాగునీరు, మజ్జిగలను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లున్నాయి. ఇక తలనీలాల సమర్పణ విషయానికొస్తే తలనీలాలను తీసేందుకు వృత్తి నైపుణ్యం కలిగిన సుశిక్షితులైన క్షురకులను టీటీడీ నియమించింది. ఆడవారి కోసం మహిళా క్షురకులను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నియమించింది. తలనీలాలు సమర్పించే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తుంటారు. భక్తులు సమర్పించే తలనీలాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వాటిని తలనీలాల హుండీలో వేస్తారు. అలాగే భక్తులకు ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా డిస్పోజబుల్ బ్లేడ్లను కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయం, డీడీ కాలనీలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిపారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కిరీటం, ఆభరణాలు, పూమాలలతో స్వామివారు ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చారు. శ్రీ శక్తి సమేతుడై దర్శనమిచ్చిన విఘ్నేశ్వర స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ శక్తి గణపతిని దర్శించుకొని తరించారు. అలాగే డీడీ కాలనీలోని శ్రీ అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చారు. పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పవిత్ర జలాలతో స్వామివార్లను అభిషేకించారు. తరువాత పూలమాలలు, చందనం, తులసిమాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి వేద మంత్రోచ్చారణల నడుమ స్నపన తిరుమంజన వైభవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహునికి జరిగిన తిరుమంజన సేవలో భక్తి శ్రద్ధలతో పాల్గొని తిలకించి తరించారు. ఇక ఇసామియా బజార్లోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివార్ల ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని గర్భాలయంలో కొలువైన స్వామివారి మూల విరాట్టుకు విశేష అలంకరణ నిర్వహించారు. కిరీటం, స్వర్ణాభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామిని భక్తి ప్రపత్తులతో దర్శించి సేవించారు. అనంతపురం జిల్లా మడకశిరలోని శ్రీ గణపతి ఆలయంలో వినాయక చతుర్థి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ ఆవరణలో వినాయకుడు ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో గణపతి నవగ్రహ హోమాలను ఆగముక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శివాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో భాద్రపద షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి విశేష అలంకరణలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుణ్ణి దర్శించుకుని తరించారు. అలాగే ఆలయంలో కొలువు తీరిన వినాయకుడికి పూజలు జరుపుకున్నారు. పలువురు భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకుని పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో గణనాథునికి విశేష అభిషేకాలు నిర్వహించారు. గణేష నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి సుందరంగా అలంకరించారు. భక్తులు ఏకదంతుడిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో గణపతి హోమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి సన్నిధిలో గణపతి హోమాన్ని ఆగముక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. 36 జంటలు సామూహికంగా ఈ క్రతువులో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యాయి. ఖమ్మంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలు తీర్చారు. అనంతరం అర్చకులు పలు వైదిక క్రతువులు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి జరిగిన కళ్యాణాన్ని కడులారా తిలకించి భక్తి ప్రపత్తులతో సేవించారు. వరంగల్ జిల్లా సాయంపేటలోని శ్రీ వేదాద్రి సంతోషలక్ష్మి నరసింహస్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారి మూలమూర్తిని పట్టు వస్త్రాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని ఆగముక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సింహపురిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువు తీరిన గణనాథుని ప్రతిమలతో సింహపురి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇందులో భాగంగా నగరంలోని పప్పుల వీధిలో మహాలక్ష్మి గణపతిని కొలువు తీర్చి లక్ష గరిక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గణేష నామస్మరణలతో మార్మోగింది. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వేకువ జామునే స్నపనాభిషేకాన్ని నిర్వహించి స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించారు. అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక ఉపచారాలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరి పట్టణం ప్రగతి నగర్లోని వినాయక నగర్ మండపంలో మహాగణపతి హోమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ హోమాన్ని నిర్వహించడం వల్ల విఘ్నాలు తొలగిపోయి శాంతి సౌభాగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ హోమంలో భక్తులు పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి లీలా విశేషాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఆలయాలలో దర్శనమిస్తుంటాయి. అటువంటి ప్రాచీన దేవాలయాలలో ఒకటి గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం. మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కీలపట్ల కోనేటిరాయస్వామి ఆలయాన్ని ఎందరో చక్రవర్తులు రాజులు దర్శించుకుని పునీతులయ్యారు. పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారు కోనేటిరాయుడు సన్నిధిలోనే తిరుమల శ్రీవారిపై కీర్తనలు రచించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 2012 టీటీడీ పాలనా పరిధిలోకి చేరిన కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. అక్కడ కొలువైన స్వామివారు అత్యంగా తిరుమల శ్రీవారి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడే. అవును, కటివరద హస్తాలతో, వక్షస్థల లక్ష్మీ చిరుమంద హాసాలతో, గడ్డంపై కర్పూరపు చుక్క, సొగసైన నాసికతో, తిరునామం, శంఖుచక్రాలు, నందక ఖడ్గంతో, పద్మపాదపీఠంపై చిద్విలాసం చిందించే సమ్మోహక రూపం. ఇన్ని విశేషాలను వినగానే మన మదిలో మెదిలే ఆ దివ్య స్వరూపం ఏంటి? అచ్చంగా తిరుమల శ్రీవారి రూపమే కదా. సరిగ్గా అలాంటి ముగ్ధ మనోహర రూపంతోనే నిత్య పూజలు అందుకుంటున్నారు కీలపట్లలోని శ్రీ లక్ష్మీ సమేత కోనేటిరాయ స్వామివారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల అనే గ్రామంలో నెలవైన ఈ అద్భుత క్షేత్రంలోనే పదకవితా పితామహుడు శ్రీవారి పరమభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు కొండలలో నెలకొన్న కోనేటి రాయడవాడు, కొండలంత వరములు గుప్పెడువాడు అంటూ సుమధుర సంకీర్తనంతో తిరుమల శ్రీవారిని కీర్తించి పరవశించాడు. స్వామివారు ఇక్కడ కోనేటి రాయడిగా ప్రసిద్ధి చెందడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఒకప్పుడు ముష్కరులు ఈ ఆలయంపై దండయాత్రకు రాగా స్థానికులు స్వామివారిని కోనేరులో భద్రపరిచినట్లు ఐతిహ్యం. కొంతకాలం తర్వాత పుంగనూరు జమీందారుకు స్వామివారు కలలో సాక్షాత్కారమిచ్చి కోనేరులో ఉన్న తనను ప్రతిష్ఠించమని ఆదేశించారట. స్వామి ఆజ్ఞను శిరసావహించిన జమీందారు స్వామివారిని ప్రతిష్ఠించి పూజాధికాలు జరిపినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి.
కోనేరులోంచి తీసిన స్వామివారు కాబట్టి ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోనేటి రాయడిగా ప్రసిద్ధి చెందారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారి తరహాలోనే దివ్యమంగళ స్వరూపంతో అనుగ్రహిస్తున్న కీలపట్ల క్షేత్రంలో స్వామివారిని బ్రహ్మదేవుడి మానసపుత్రుడు భృగు మహర్షి ప్రతిష్ఠించినట్లు, పాండవ మధ్యముడు అర్జునుడి మునిమనవుడు జనమేజయుడు స్వామివారికి చిన్నపాటి ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం. చోళరాజుల కాలంలో ఈ ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో ఆలయంలో ప్రత్యేకంగా మహామండపాన్ని నిర్మించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. అందుకే విభిన్న శిల్పకళా రీతిలో ఈ ఆలయం భక్తులకు ముచ్చట గొలుపుతూ ఉంటుంది. 2 రాజగోపురాలతో శిల్ప సమన్వితంగా దర్శనమిచ్చే ఆలయ ప్రాంగణాలు, ప్రాకారాలు భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటాయి. '1972 పునర్నిర్మించిన మొదటి రాజగోపురం 7 కలశాలతో అత్యంత రమణీయంగా పురాణగాథల ప్రాశస్త్యంతో శోభిల్లుతూ ఉంటుంది. ఇక 2వ రాజగోపురంపై నలుదిక్కులా దశావతారాలు ఎంతో అందంగా తీర్చిదిద్దడంతో ఈ గోపురాన్ని దశావతార గోపురంగా పిలుస్తూ ఉంటారు. దేవాదాయ శాఖ ఏలుబడిలో ఉన్న ఈ ప్రాచీన పుణ్యక్షేత్రాన్ని 2012 నవంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేర్చారు. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునికీకరించి ఎంతో అభివృద్ధి చేసింది. ఇంకా ఈ ఆలయంలో ఆళ్వార్లకు, నవగ్రహాలకు ప్రత్యేక మందిరాలున్నాయి. అలాగే ఆలయ ఆవరణలోని వేప, మర్రి చెట్లు, వృక్ష ఛాయలలో నాగదేవతలు నెలవై ఉన్నారు. ఇక ఆలయ ఉద్యానవనంలో కాళీయమర్దన చిన్ని కృష్ణుడు, భక్తాంజనేయుణ్ణి ఆలింగనం చేసుకుంటున్న శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలు ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి. ఏటా వైశాఖ మాసంలో కోనేటిరాయ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ఉగాది, శ్రావణ శనివారాలు, ధనుర్మాసంలో విశేషంగా ఉత్సవాలు, ఊరేగింపులను జరుపుతారు. అదేవిధంగా ప్రతి నెలా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోరిన వరాలు తీర్చే కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి దీవెనలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం వీణా కచేరి జరిగింది. కేరళకు చెందిన రుక్మిణి గోపాలకృష్ణ బృందం ప్రదర్శించిన వీణా కచేరి భక్తులను తన్మయులను చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో 6 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
Thank you.